నా పేరు సౌజన్య అండి. మీ అందరికీ తెలుసు, మీరు ప్రతిరోజు వింటూనే ఉంటారు. యూట్యూబ్లో ఛానల్ పెట్టడం అనేది నా ఇంట్రెస్ట్ కాదండి, మా హస్బెండ్ స్టార్ట్ చేశారు. కానీ మీరంతా నన్ను సపోర్ట్ చేసి, కామెంట్స్ ఇచ్చి, లైక్స్ ఇచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. చాలామంది నన్ను మాట్లాడమని, వాయిస్ పెట్టమని, కనిపించమని అడుగుతున్నారు. వారందరి కోసం నేను ఈ వీడియో చేశాను. ఇలాగే మీరు ముందు ముందు నన్ను ఎంకరేజ్ చేసి నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. అది చాలా స్పెషల్ రెసిపీ, అందరింట్లో రెగ్యులర్గా చేసుకొని అందరు ఇష్టపడే రెసిపీ, మా ఇంట్లో కూడా అందరు ఇష్టపడే రెసిపీ అండి. అదేనండి పప్పుచారు. పప్పుచారుతో పాటు చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా. ఈ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ముందుగా నేను ఒక కప్పు కందిపప్పును శుభ్రం చేసుకొని 4 కప్పుల వాటర్ని పోసుకొని అరగంట సేపు నానబెట్టుకున్నాను. 2 స్పూన్ల ఉప్పును తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని, 1 అరస్పూన్ ఆవాలను, 1 టీ స్పూన్ జీలకర్రను, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని, 1 పావు టీ స్పూన్ పసుపును, 1 పావు టీ స్పూన్ మెంతులను తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును తీసుకున్నాను. శుభ్రం చేసి నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ చింతపండును, తరిగి పెట్టుకున్న 1 మునక్కాయ, మీరు కావాలంటే మీ టేస్ట్ని బట్టి 2 మునక్కాయలు కూడా తీసుకోవచ్చు, మీడియం సైజు 3 టమాటా ముక్కలను, తరిగి పెట్టుకున్న పెద్ద సైజు 2 ఉల్లిపాయలను, అలాగే 10 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. పప్పుచారుకి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటేనే పప్పు బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కారాన్ని తగ్గించుకొని పచ్చిమిరపకాయలను ఎక్కువగా తీసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, తాలింపు కోసం 2 స్పూన్ల నెయ్యి, నూనె. పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా నానబెట్టిన కందిపప్పులో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. తరిగిన 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పప్పుతో ఉడికించడం వలన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకోవాలి. పప్పులో కొంచెం కసూరి మేతి వేసుకోవటం వలన పప్పు రుచి పెరుగుతుంది. ఇప్పుడు మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని, 3 విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆవిరి అంతా పోయిన తరువాత మూత తీసి పప్పును మెదుపుకోవాలి. ఈ రోజుల్లో చాలామందికి సమయం లేక లేదా ఓపిక లేక పచ్చడి నూరుకోవటానికి, పప్పు మెదుపుకోవటానికి మిక్సీలు వాడుతున్నారు. కానీ రోట్లో దంచిన పచ్చడికి, పప్పు గుత్తితో మెదిపిన పప్పుకి రుచి ఎక్కువగా ఉంటుంది. కొంచెం సమయం కేటాయించి ఓపిక చేసుకొని ఇలా పాతకాలపు పద్ధతుల్లో వంట చేసుకుంటే రుచికరమైన భోజనం మన సొంతమే కదా. పప్పు బాగా మెదిగిన తర్వాత 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలాగే నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లను పోసుకొని పప్పును ఉడికించుకోవాలి. పప్పుచారు పల్చిగా ఉంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా లైట్గా ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా పల్చిగా పప్పుచారు చేసుకొని తింటే ఆ రోజంతా స్టమక్ హాయిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో 1 అరస్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తరువాత 1 స్పూన్ జీలకర్రను, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును, కొంచెం మెంతులను, 2 తుంచిన ఎండుమిరపకాయలను, చిటికెడు ఇంగువను వేసుకోవాలి. ఇంగువను ఇష్టపడిన వాళ్ళు దీని ప్లేస్లో 2 చిత్తకొట్టిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యి కలర్ చేంజ్ అయిన తరువాత ఇందులో 2 రెమ్మల కరివేపాకును, అలాగే తరిగి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఈ తాలింపును మరుగుతున్న పప్పుచారులో వేసుకొని అలాగే ఒక పావు కట్ట కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని పప్పును బాగా మరిగించుకోవాలి. పప్పు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. 10 నిమిషాలు మరిగిన తరువాత చివరగా మిగిలిన కొత్తిమీరను కూడా వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి అవసరమైతే ఉప్పును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు కోడిగుడ్డు మసాలాకు కావలసిన పదార్థాలు చూద్దామా. ముందుగా నేను 5 కోడిగుడ్లను 15 నిమిషాల పాటు ఉడికించుకొని తొక్క తీసుకొని 4 వైపులా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకోవటం వలన ఉప్పు కారం లోపలికి వెళ్ళి కోడిగుడ్డు బాగా టేస్టీగా ఉంటుంది, లేకపోతే చప్పగా ఉంటుందండి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 చిన్న సైజు టమాటా ముక్కలను తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయ చీలికలను తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, 1 అర స్పూన్ గరం మసాలాను, 1 అర స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ కారాన్ని, 1 పావు టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ ఉప్పును తీసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకును, శుభ్రం చేసి పెట్టిన 1/4 కట్ట కొత్తిమీరను, నూనెను తీసుకున్నాను. ఇప్పుడు కోడిగుడ్డు మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా 1 పాత్రలో 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో ఉడికించిన కోడిగుడ్లను వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కోడిగుడ్లను లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు తిప్పుతూ అన్ని వైపులా సమంగా వేగేలాగా వేయించుకోవాలి. పసుపు వేసి వేయించుకోవటం వలన కోడిగుడ్లకు మంచి రంగు వస్తుంది. ఇప్పుడు అదే పాత్రలో కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని, అలాగే 1 అర స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత ఇందులో తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకొని, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గి ఆయిల్ బయటకు వచ్చే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు అంటుకోకుండా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్న తరువాత ఇందులో 1 స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తరువాత చివరిగా మిగిలిన కొత్తిమీరను కూడా వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. చూశారు కదా, చాలా రుచికరమైన ఎగ్ మసాలా కర్రీని, అలాగే దానితో పాటు గుంగుమలాడే పప్పుచారును. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో మాకు తెలియచేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ సీడ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.